బోరుగడ్డ అనిల్ అనే అతన్ని ఆఫీస్ కి రాత్రి ఎవరో పెట్రోల్ పోసి తగలబెట్టారట. వారి మంటల్లో అయితే తగులుతుంది అదృష్టం. జనాలు ఎవరు లేరు కాబట్టి, ఎవరు లేనప్పుడు ఇది జరిగినట్లుంది. సో ప్రాణాపాయం లాంటివి ఏవీ లేవు. అండ్ ఇలా పెట్రోల్ పోసి ఆస్తుల ధ్వంసానికి ఇలా తగలబెట్టడాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. దాన్ని అయితే ఖచ్చితంగా కనుక తీవ్రంగా ఖండించి తీరాల్సిందే. అండ్ అట్ ద సేమ్ టైం దీన్ని ఖండించే ప్రతి ఒక్కరూ చేయాల్సిన ముందు పని ఏంటి అంటే, బోరుగడ్డ అనిల్ అనే ఇతని ఈ భాష ఏదైతే ఉందో, ఈయన లాంగ్వేజ్ ఏదైతే ఉందో, ఈ లాంగ్వేజ్ను కూడా ఖచ్చితంగా ఖండించి తీరాలి. దాన్ని ఖండించిన తర్వాత దీన్ని ఖండించాలి. మనం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ పోతుంటాం, అటు సైడ్ వాళ్ళ నుంచి రియాక్షన్ రావద్దు అంటే రాకుండా ఉంటుంది. ఒక్కోరి స్పందన ఒక్కో విధంగా ఉంటుంది. మొన్నటికి మనం చూసాం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా ఆయన ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆయన ఆఫీస్ అంటే గుర్తొచ్చింది. మరి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసా లేకుంటే రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆఫీస్ అనుకోవాలో తెలియదు. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాకి ఈయనేదో ఏపీ అధ్యక్షుడు అంటాడు, మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు ఉంటాయి, మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ తరపున బండబూతులు తిడుతూ ఉంటారు. చివరికి పవన్ కళ్యాణ్ గారి కూతుర్లు ముక్కుపచ్చలారని వాళ్ళ మీద కూడా చాలా మనం అవి రీకాల్ కూడా చేయలేము. ఆ కామెంట్స్ అంత దారుణంగా కామెంట్ చేస్తూ ఉంటారు. మొన్నటికి మొన్న ఒక ఎమ్మెల్యే 2 సార్లు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని బండి కట్టుకొని ఈడ్చుకొని పోతా అంటారు. మరి ఇవన్నీ కనుక నాకు తెలిసి ఎక్కడే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఖండనం చేసినట్టు కూడా నేను చూడలేదు. ఒక పంచ్ ప్రభాకర్ అనబడే అమెరికాలో ఉండే డాక్టర్ తను బూతులు మాట్లాడుతున్నారనో లేకుంటే ఇంకెవరి మీదనో పరుష పదార్థాలన్నీ వాడుతున్నారని చెప్పి ఆయనకు మాకు సంబంధం లేదు అని చెప్పి మీడియా ముఖ్యంగా ప్రకటించినటువంటి వైకాపా పెద్దలు మరి ఈయనకు మాకు సంబంధం లేదని ఒక్కసారి కూడా ఎందుకు చెప్పలేదు తెలియదు. చివరికి ఒక ఎమ్మెల్యేని నా కారు కట్టేసుకొని నెల్లూరు నుంచి ఈడ్చుకొని వెళ్తాను అని చెప్పి ఆడియో హైలైట్ అయినా పవన్ కళ్యాణ్ గారి పిల్లల మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద అంత దారుణమైన పదజాలం వాడినా అప్పుడు కూడా మాకేం సంబంధం చేయలేదని చెప్పి వీళ్ళెందుకు కండెమ్ చేయలేదు నాకైతే సీరియస్లీ అర్థం కాలేదు. చిలికి చిలికి ఏమైంది, మొన్న చూశాను టీడీపీ నాయకులు ఇంతకు 10 ఇంతల భాష బండబూతులు మాట్లాడారు. ఇలా ఆఫీస్కో ఏమో అక్కడికి వెళ్ళారు మొన్న మన వీడియో ఆడియో బయటకు వచ్చింది కదా ఆఫీస్కి వెళ్ళి. నో అసలు నోటితో మనం రికాల్ చేయడం కాదు ఆ కామెంట్స్, చెవులతో వినను కూడా వినలేదు. మొన్న టీడీపీ నాయకులు ఏదైనా మాట్లాడింది మరి దాన్ని కూడా టీడీపీ జనసేన బ్రహ్మాండంగానే దాన్ని స్ప్రెడ్ చేసుకున్నారు, వైరల్ చేసుకున్నారు ఆ వీడియో. ఈయనేదో మరి బోరుగడ అనిల్ అతను గోడ దూకి వారిపోయింది వీళ్ళందరూ పోతే అని, ఏమో మరి ఒకరిని కారు గట్టి ఈడ్చుకొని పోతా అని చెప్పి ఇంకోటి ఇంకోటి అని చెప్పి ఇంత మాట్లాడాను. వాళ్ళు వచ్చినప్పుడు మరి సమాధానం చెప్పాలి, ఇక గొడవలు దూకి వారిపోతే ఎట్లా అవుతుంది, గొడవలు దూకి వారిపోతే కుదరదు కదా మాటలు. ఓ బ్రహ్మాండంగా మాట్లాడతారు కానీ తట్టుకొని నిలబడగలగాలి కదా. మరి ఇంత దారుణంగా మాట్లాడుకుంటూ మరి వీటిని మనం కండెమ్ చేయాలి. సో దానికి ప్రతిగా వీళ్ళు ఇలా విధంగా పెట్రోల్ బస్సు తగలబెట్టడం ఎవరో బాధ్యులు తెలియదు, బాధ్యులు ఎవరో తెలియదు. ఇటు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఏమో దీని వెనకాల అనుమానం ఉంది. మరి ఏంటో ఇది, ఎవరి మీద ఆయన ఆరోపణలు చేస్తున్నారు, కోటమిరెడ్డి సిద్ధిరెడ్డి గిరిధిరెడ్డి నాకు ఆనందబాబు అని చెప్పి మరి కావాలని ఏమైనా చేశారేమో అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. కావాలని చేసుకున్నారా, ఇంకెవరైనా ఈయన భాష నచ్చిన వాళ్ళు ఏమైనా కోపాన్ని ఆపుకోలేక చేశారా, పోలీసు తేల్చాలి మనకైతే తెలియదు. ఈయన అయితే వాళ్ళ పేర్లు చెబుతున్నారు, బోరుగడ్డ అనిల్, కోటమిరెడ్డి సిద్ధిరెడ్డి, గిరిధిరెడ్డి, నాకు ఆనందబాబు, 5 పేర్లు చెప్పారు. నా ప్రాణానికి రక్షణ కల్పించాలి, నా కుటుంబానికి రక్షణ కల్పించాలి అని చెప్పి కానీ పోలీసులకు రిక్వెస్ట్ చేస్తున్నారు. సరే ఈయన ప్రాణానికి వీళ్ళ కుటుంబానికి రక్షణ కల్పించాలి అని అంటే ఎవరి మీద బోతుకు దాడి చేయడానైనా ఎవరు కండెమ్ ఏమంటారు అలో చేయరు, దాన్ని కండెమ్ చేసి తీరాల్సిందే. ఆయన ఊకు అనని ఈ ప్రాణానికి రక్షణ ఏంది, ఎమ్మెల్యేలని కారు కట్టేసుకొని ఈడ్చకపోదా అని చెప్పి అంత పెద్ద పెద్ద తోపు మాట్లాడే తోపు మనిషి నీవు అని ప్రాణానికి రక్షణ ఏంది, నువ్వు ఎమ్మెల్యేని వాళ్ళు ఇంటికి వెళ్ళి కారు కట్టి ఈడ్చుకొని పోతా అని చెప్పి అంత మనగాడి మరి ఇప్పుడు ఇదే అన్న బేల మాట బేల వాయిస్. సరే ఎనీహౌ ఆయన ఇట్లాంటి వాళ్ళు ఎట్లున్నారో కానీ మొత్తం మీద ఇటువంటి భాషను అలో చేయకూడదు. మరి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఏమంటారు ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువులు అని చెప్పుకుంటూ వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ ఇంత దారుణంగా పదాలు వాడుతూ ఉంటే ఇందులో ఈ మొత్తం ఎపిసోడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా కాస్త కూసో బాధ్యత వహించి తీరాల్సిందే. లేదు అంటే ఇంతకుముందు మీరు ఖండం చేసేవాళ్ళు ఉంటుంది ఆయన భాష మీద, మీరు ఏమైనా ఇంతకుముందు ఫిర్యాదులు వచ్చాయి దాని మీద ఏమైనా కనుక కనీసం కేసులు ఫైల్ చేసేది ఉంటుంది. అంత దారుణమైన భాషను ఎట్లాలో చేస్తాం, ఇప్పుడు ఈ పెట్రోల్ బస్ తగలబెట్టడానికి కూడా ఎట్లాలో చేస్తాం, వీళ్ళ మీదగానే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఆయన కూడా వాళ్ళ కుటుంబానికి రక్షణ లేదు ఇబ్బంది పడుతున్నా అని చెప్పి భయపడుతున్నారు. మరి పెట్రోల్ బస్ తగలబెట్టడం ఏంటి, దాని మీద కానీ ఖచ్చితంగా కనుక చర్యలు అయితే తీసుకోవాల్సింది. ఈ ఓవరాల్ ఎపిసోడ్లో
మరి ఈ ఇటువంటి ఈయన భాషకు ఈయన యాక్టివిటీస్ కి కనీసం మరి వైసీపీ ఇప్పటికైనా ముగింపు పలుకుతుందేమో చూడాలి. మరి ఎందుకు ఆయన ఏ పార్టీ ఇంతకు ఆడేమో ఒక పార్టీ పేరు చెప్పి, ఈ మధ్య అయితే అందరూ ఫ్యాషన్ అయిపోయింది అంబేద్కర్ పేరు చెప్పుకోవడం, చెత్త పనులన్నీ చేయడం. అసలు ఆ మహానుభావుణ్ణి వీళ్ళ అవసరాల కోసం వాడుకొని రోజు రోజుకు దిగజారుతున్నారు. ఈయన ఒకటి కాదు, ఇంకో ఒకరు ఇద్దరు ఇంకో ముగ్గురు కనిపిస్తారు. అరే బాబు ఫస్ట్ చదువుకోండి రా, ఆయన చెప్పింది ఏంది మీరు చేస్తున్నది ఏంది.